హలో, సారీ అమ్మా, మీ కాల్ డ్రాప్ అయింది. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. సో దయచేసి టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కాల్ మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి. గురువు గారు, మనం అంటే పెళ్లిలో తంతుల గురించి అలా మాట్లాడుకున్నాం కదా, అరుంధతి నక్షత్రం నుంచి. అంటే జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంటున్నారు. అంటే ఎలాగా, అంటే దాంట్లో ఏ పదార్థాలు కలపడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది? ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే, మనకి వివాహానికి సంబంధించినలో అమ్మాయి చేత గౌరీ పూజ, అబ్బాయి చేత గణపతి పూజ చేపిస్తారు. చేపించిన తర్వాత ఏంటంటే కాళ్ళు కడగటం, కన్యాదానం అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రపరంగా ఏంటంటే కాళ్ళు కడగటం, కన్యాదానం తర్వాతే శాస్త్రంలో సుముహూర్త కాలం అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైతే ఒక వివాహానికి ఎంచుకుంటాం, అంటే లగ్న పుష్కరాంశం అనేది ఎంచుకుంటాం, ఆ టైంలో ఒక మేషలగ్నానికి ఒక పుష్కరాంశం అనేది ఉంటుంది, అంటే ఒక మంచి టైం అనేది ఉంటుంది. ఆ పుష్కరాంశాన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ పుష్కరాంశంలో 9:36 సుముహూర్తం ఉంటుంది. ఆ సుముహూర్తం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దానిలో ఏంటంటే జీలకర్ర బెల్లం అనేది పెడతారు. ఎప్పుడు కూడా జీలకర్రను బెల్లము మనం మిక్స్ చేసి పెడతారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయి పెడతారు. యాక్చువల్గా అంటే ఒక తమలపాకు తీసుకుంటారు, తమలపాకులో ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టిన తర్వాత ఒకళ్ళ శిరస్సు మీద ఇంకోళ్ళు శిరస్సు పెడతారు. పెట్టంగానే అక్కడ ఒక తెరసల్లా అనేది ఒక టవల్ పెడతారు, అడ్డు పెడతారు. యాక్చువల్గా అయితే అడ్డు పెడతంటే వాళ్ళు అప్పటి వరకు కూడా చూసుకోకూడదని అర్థం. పాత రోజుల్లో, ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులన్నీ మారిపోయినాయి కాబట్టి ముందుగానే చూసుకుంటున్నారు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే వివాహ వ్యవస్థ అనేది ఒక వేరే విధంగా ఉండేది. ఒక అమ్మాయి అబ్బాయిని చూసేవాళ్ళు కాదు, అమ్మాయి తల్లిదండ్రులు చూసేవాళ్ళు, లేకపోతే అన్న చూసేవాడు. అలానే అబ్బాయికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే చూసేవాళ్ళు, లేకపోతే అన్న చూసేవాడు. నిజం చెప్పాలంటే పాత రోజులు, మనం 70లోకి వెళ్తే, 60లోకి వెళ్తే కూడా చాలా రోజుల్లో బ్యాక్ వెళ్ళారనుకోండి, అలానే చూసేవాళ్ళు నిజం చెప్పాలంటే. అలా ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా మార్పులు జరిగినాయి, చేంజ్ అనేది బాగా ఎక్కువైంది. ఇలాగ ఎప్పుడైతే జీలకర్ర బెల్లంలో ఎలా ఉంటుందంటే, ఆ రెండు కూడా కెమికల్ అంటే ఓ బాండింగ్గా మిక్స్ కావటం వల్ల ఎలా ఉంటుందంటే, ఒక వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్, అంటే తల మీద అలా పెట్టడం వల్ల మనకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. యాక్చువల్గా అయితే సైంటిఫిక్ రీజన్ ప్రకారం ఏంటంటే, ఆ జీలకర్ర బెల్లాన్ని ముద్ద చేసి ఇలా తల మీద పెడితే ఇక్కడ ఒకటి మనకి ఏదైనా ఏమైనా సరే ముందు ఏమవుతుందంటే, ఒక తల హెడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ హెడ్ మీద అలా ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు స్పర్శ తగిలిందనంటే, అంటే రెండు రకాలు ఉంటుంది. దానిలో చెప్పాలంటే సైంటిఫిక్ పరంగా ఏంటంటే పాజిటివ్ ఉంటుంది, అంటే ఆ రెండు మిక్స్డ్ కలిసింది అనుకోండి, పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది సైంటిఫిక్గా. అలానే ఒకళ్ళు ఒకళ్ళు చూపులు కలుస్తాయి. అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అక్కడ మంత్రశాస్త్రం ప్రకారంగా చూర్ణిక చెప్తారు, మంత్రం మన వేదాల్లో చెప్పినట్టు. చూర్ణిక చెప్పిన తర్వాత ఆ తెరసిల్లా అనేది తీసేస్తారు. తీసేయంగానే ఆ మధ్యలో టవల్ తీసేసిన తర్వాత ఒకళ్ళ కళ్ళల్లోంచి ఒకళ్ళు చూసుకుంటుంటారు. అంటే ఒక స్పర్శ జ్ఞానం కలగటానికి, అంటే ఒక ప్రేమతత్వం అనేది కలగటానికి అనేది ముందు ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఏంటంటే ఒక పాజిటివ్ వస్తుంది. అంటే తల మీద పెట్టడం వల్ల ఏంటంటే కెమికల్ సంబంధించిన ఈక్వేషన్ జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఒక పాజిటివ్, మనం ఒక కరెంటు ముట్టుకుంటే ఎలా ఉంటుంది, వైబ్రేషన్ లాగా ఎంబట షాక్ కొట్టినట్టుగా. అలాగా ఏంటంటే దాని మీద చెయ్యి ఎప్పుడైతే శిరస్సు మీద పెడతారో దానివల్ల ఏంటంటే ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుంటుంది. అందువల్ల జీలకర్ర బెల్లం పెట్టండి, ఆ సుముహూర్తానికి, ఆ పుష్కరాంశానికి, ఆ శుభ సమయానికి అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్గా ఉంటారు. వాళ్ళ యొక్క బాండింగ్ కానీ, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళిద్దరు కూడా అన్యోన్యతను సాధించడానికి ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఓకే, ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.